So elections వచ్చే టైంకి ప్రభుత్వం అందించే తాయిలాలకి లోబడి మళ్ళీ యదా రాజా తదా ప్రజ ఏదో సంథింగ్ డైలాగ్ ఉంటుంది కదా అలా అయిపోతుంది. సో ఇక చైతన్యం ఎలా వస్తుందని మీరు అనుకుంటున్నారు? చైతన్యం అంటే పర్టికులర్గా మా ఇష్యూ వచ్చేటప్పటికంటే చైతన్యం తప్పకుండా వస్తుందని కాదు, ఆల్రెడీ వచ్చింది. ఇక్కడ తాయిలాలకో లేకపోతే ఇంకో దానికో తావొగ్గేదైతే ఎవరు, తలొగ్గేదైతే లేదు, లొంగిబాటు అయ్యేదైతే లేదు. ఎందుకంటే ఇక్కడ పర్టికులర్గా అర్థమవుతుంది, ఇప్పుడు కొత్తగా కలపాలి అంటే మేబీ దానికి చాలా కష్టతరమైన విషయం. ఉన్న వాళ్ళని తీసేసేసి వాటి కోసం కలపండి అని చెప్తున్నాం. నేను ఉద్యమాన్ని చేపట్టడానికి కారణం ఏంటంటే, నేను యాక్చువల్గా చెప్పాలంటే రిజర్వేషన్స్ ఇవన్నీ అన్నది ఏంటంటే అది దానికోసం అది నేను కొట్లాడట్లేదండి. ఓకే, జస్ట్ ఒక రాష్ట్రం విడిపోయినంత మాత్రాన అప్పటి వరకు బీసీగా ఉన్నాయి వాళ్ళని, ఇప్పుడు ఈ సంవత్సరం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో చేరిన అబ్బాయి లేదా అమ్మాయి ఫస్ట్ ఇయర్లో రిజర్వేషన్ పొందారు, స్కాలర్షిప్ వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చింది. సెకండ్ ఇయర్కి వెళ్ళేటప్పటికి అదే అమ్మాయి అదే అబ్బాయి బీసీ నుంచి ఓసీకి వెళ్ళిపోయారంటే ఇది ఎంత అసలు గగురుపాటు చెందాల్సిన విషయం. ఇది ఎక్కడైనా జరుగుతుందా? సో ఆ అబ్బాయి అమ్మాయి ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందన్న దీంతోనే వాళ్ళు ఆ కాలేజీలో చేరడం జరిగింది. ఇప్పుడు సెకండ్ ఇయర్ కంటిన్యూ చేయాలంటే ఎలా వాళ్ళు కంటిన్యూ అవుతారు? ఇప్పుడు తల్లిదండ్రులేమో కూలి చేసుకున్న వాళ్ళు, ఎక్కడో ఒక చిన్న ఒక ఇండస్ట్రీలో డైలీ వేజెస్ కింద చేసుకున్న వాళ్ళు, అలాంటి పిల్లలు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ లేదా స్కాలర్షిప్ ఏది లేకపోతే, ఇలాంటి ఇవి లేకపోతే ఎలా వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్గా స్టడీస్ కంటిన్యూ చేస్తారు? సో రాష్ట్రం విడిపోయినంత మాత్రాన కులాలు రాత్రికి రాత్రి అంటే ఆగస్టు 2014 13వ తారీఖు వరకు బీసీ, 14వ తారీఖు ఆగస్టు నుంచి వాళ్ళు ఓసీ. సో రాత్రికి రాత్రి ఈ బీసీ కులం ఆ వెనుకబాటుతనం నుంచి వాళ్ళు అగ్ర కులాలు అయిపోతారా? సో ఇది ఎంత తప్పుడు చర్య. దీన్ని మేము ప్రతిఘటిస్తున్నాం, దీని మీద మేము పోరాటం చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే కళ్ళు చెవులు అన్నీ ఉంటే వాళ్ళు ఒక్కసారి ఆత్మసాక్షిగా ఒకసారి వాళ్ళు ఆలోచన చేస్తే ఎంత తప్పిదం చేస్తామని అర్థమవుతుంది. సో ఇప్పటికైనా ఏంటంటే ఇప్పుడు మేము 8 ఏళ్ళు ఓపిక పట్టాం, 8 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నాం. మాకు ఈ ప్రభుత్వాల నుంచి, ఇటు కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం రెండు దగ్గర నుంచి కూడా మాకు రాలేదు. బీసీ కమిషన్ అప్పట్లో లేదు, తర్వాత బీసీకి తెలంగాణ రాష్ట్రం బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ బీసీ కమిషన్ కూడా మేము చాలాసార్లు విన్నవించాం. అయితే ఎంత బాధాకరం అంటే ఒక బీసీ కమిషన్ చైర్మన్ మా గోడుని వినడానికి కూడా ఆయన ఒక టైం కేటాయించలేదంటే సో ఈ సమాజం ఎక్కడ ఉంది, ఈ ప్రభుత్వం ఏం పనిచేస్తుంది అన్నది ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఒక సామాన్య మానవుడు అనేది ఆలోచన చేయాలి ఈ రాష్ట్రంలోన. సో ఇలాంటి వాటిని మేము పోరాటం చేస్తున్నాం. ఎప్పుడైనా వెళ్ళారు అసలు ఈ విషయం మీద గట్టిగా మీరు రిప్రజెంట్? చాలాసార్లు వెళ్ళాం. అంటే ఇప్పుడు నాకు తెలిసి ఎవరైతే బీసీఓలు ఉన్నారో వాళ్ళందరినీ మొత్తం గ్రూప్గా గ్యాదర్ అయ్యి మీరు ఎవరైనా కలిసి ప్రయత్నం చేశారు? ఈ 26 కుల సంఘాల్లో ఐడెంటిఫైడ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, పర్టికులర్ ఒక 10 కుల సంఘాలు ఉన్నాయి. 10 కుల సంఘాలు కలిపి 2015లోనే మేము ఒక జేఏసీగా ఏర్పాటు చేసుకొని అందరం ఉమ్మడిగానే పోరాటం చేస్తున్నాం. ఉమ్మడిగానే రాష్ట్ర ప్రభుత్వానికి, నిజం చెప్పాలంటే ఒక కార్పొరేటర్ లెవెల్ వాళ్ళకి కూడా అయ్యా మీ వల్ల ఏమైనా ఒక కేసీఆర్ గారికి ఒక మాట చెప్పండి అంటే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు, గ్రౌండ్ స్థాయి నుంచి చేస్తున్నారు. యా, ఒక అసలు నిజంగా చెప్పాలంటే అది అంటారు కదా ఎక్కని గడపలేదు తొక్కని గుమ్మం లేదని, అలా ప్రయత్నించాం. కాకపోతే ఏంటంటే మాకు సాధ్యం కానిది ఏంటంటే ఈ రోజు వరకు మేము కేసీఆర్ గారిని కలవలేకపోయినాం. ఈ రాష్ట్రంలో దౌర్భాగ్యం ఏంటంటే 2 సార్లు ప్రభుత్వం మారింది, అంటే ఒకసారి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒకసారి, మళ్ళీ 2వ సారి కూడా మారింది. ఈ రోజు వరకు మేమే కాదు ఏ ఒక్క సామాన్యుడు కానీ ఒక కేసీఆర్ గారిని కలిశాడనే దాఖలాలు అయితే వదిలేవు. నిజంగా బాధాకరం ఏంటంటే ఈవెన్ నాకు తెలిసి ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ని కలుస్తున్నారో లేదో తెలియదు, ఏదో అసెంబ్లీ సమావేశాల్లోనో లేదా పార్టీ సమావేశాల్లో కలుస్తున్నారేమో కానీ ప్రతి మీటింగ్లో కూడా. ఎందుకంటే ఒక మొత్తం దేశంలో కానీ ప్రపంచంలోనే ఒక ప్రజాప్రతినిధి సామాన్య ప్రజలకి అసలు అపాయింట్మెంట్ ఇవ్వలేని ఎవడు అనే నాయకుడు ఉన్నాడు అంటే అది ఒక కేసీఆర్ మాత్రమే. ఇది ఒక నిజంగా ఏదో పరీక్షల్లో ఒక క్వశ్చన్ పెట్టినా దీనికి ఆన్సర్ ఇదే జరుగుతుంది. ఇది నిజంగా తెలంగాణ ప్రజలు నిజంగా ఇది చాలా ఆలోచన చేయాల్సిన విషయం. ఇది అని శ్రీరామ్ గారు ఇక్కడ ఒక పాయింట్, నిజంగా దగ్గర ఒక 16 లక్షల మంది మీ ఈ ఓటర్ ఉంటారండి. అవునండి. మరి ఇంత ఓటింగ్ శాతాన్ని కేసీఆర్ అంత చేజార్చుకునేంత బుద్ధిహీనుడు అనుకుంటున్నారా మీరు? అదే కదా, బుద్ధిహీనుడని కాదు, చాలా బుద్ధున్నవాడు ఆయన. బుద్ధున్నాడు కాబట్టి ఎలక్షన్లు వచ్చినప్పుడు మమ్మల్ని మభ్య పెడుతున్నారు. ఏమన్నా తాయిలాలు ఇచ్చి మమ్మల్ని మభ్య పెడితే మీ పరిస్థితి ఏంటి? తాయిలాలు అన్నది ఇక వేరే ఏమీ లేదండి, తాయిలాలు అన్నది వేరు. ఎందుకు లేదంటే ఉత్తరాంధ్ర ప్రజలు చాలా పౌరుషం ఉన్నవాళ్ళు, ఎందుకు పౌరుషం ఉండాలి కాబట్టే కష్టపడి పని చేద్దామని ఇక్కడికి వలస వచ్చారు. అర్థమైందా? ఈ పౌరుషం ఉన్నవాడు ఎవడు కూడా తాయిలాలకు లొంగిపోడు. కానీ దేనికి లొంగారంటే మళ్ళీ మీకు బీసీ రిజర్వేషన్ మేము ఇప్పిస్తాము అంటే అది ఎందుకంటే బీసీ రిజర్వేషన్ అనేది అంటే ఒక ఒక సంవత్సరంలోనో ఒక జనరేషన్కో కాదు అది. సో తరతరాలుగా వాళ్ళకి ఆ పిల్లల్ని వాళ్ళ జీవన విధానం మార్చడానికి వాళ్ళ బ్రతుకులు మార్చడానికి ఉపయోగపడ్డ అదే ఒక అవకాశం వాళ్ళకి. అలాగని వాళ్ళు కూలీనాలు చేయడం మానేరు, కూలీనాలు చేసుకొని పిల్లల్ని కొంచెం ఉన్నతంగా చదివించుకొని నెక్స్ట్ జనరేషన్కి. ఇప్పుడు ఒక ఉన్నతమైన చదువుకు వచ్చారనుకోండి, మీకు రిజర్వేషన్తో వాళ్ళకి పని లేదు. ఇవాళ రేపు వాళ్ళకి ఏదైనా వచ్చిందంటే బయట అవకాశాలు వస్తే వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ అవకాశాలు ఇచ్చేంత ప్రభుత్వాలు కానీ ఎక్కడ ఏమీ లేవు. నిరుద్యోగిత మనకు ఎలా వెంటాడుతుందో, ఎంత దారిద్ర్య పరిస్థితులు మనం ఉన్నామో తెలుసు. సో అట్లీస్ట్ ఆ చదువు కోసమైనా ఇప్పించాలి కదా. ఇవాళ ఇందాక కోట్ చేసినట్టు ఏంటంటే ఫస్ట్ ఇయర్ చదివి సెకండ్ ఇయర్ డ్రాప్ అవుట్స్ చాలామంది ఉన్నారు బికాస్ ఆఫ్ దెర్ ఇస్ నో ఫీజు రియంబర్స్మెంట్. సో ఇలాంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నప్పుడు మీకు మళ్ళీ మీ హక్కును మీకు కల్పిస్తాం అన్నప్పుడు తప్పకుండా వాళ్ళ మాటలు నమ్ముతాం కదా. మరి ఈసారి మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, వాళ్ళందరూ మీ దగ్గర ఈసారి అయితే మాత్రం ఈసారి అయితే ఈ కులాలు ఎవరూ కూడా తలొగ్గేదైతే లేదు. అది గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. నిజం చెప్పాలంటే మేము కుల సంఘాల ప్రతినిధులుగా ఒకవేళ మేము చెప్పినా కానీ ఒక సామాన్య మానవుడు వినే పరిస్థితి అయితే లేరు. ఎందుకంటే మాకేంటో ఒక ఆశ ఉండేది, కాకపోతే ఒక నెలలో 2 నెలల్లో సంవత్సరం 2 సంవత్సరాలు చేస్తారని ఒక ఆశ ఉండేది. బట్ ఒక గత కొంతగా 1 సంవత్సరం కిందటి నుంచి అయితే మేము పూర్తిగా అయితే ఈ ప్రభుత్వం మాకు చేస్తుందనే ఇదైతే లేదు. కానీ ఏంటంటే మా కుల సంఘాల వాళ్ళు కొంతమంది ఏంటంటే సుప్రీంకోర్టు మెట్లెక్కాం, సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు వెళ్ళాం. రీసెంట్గా అక్టోబర్లో మాకు ఒక ఆర్డర్ ఇచ్చింది, అది తెలంగాణ గవర్నమెంట్కి అండ్ బీసీ కమిషన్ కూడా పంపించారు. ఆ ఆర్డర్ ప్రకారం ఇప్పుడు అంటే గత నెలలో ఒక నోటిఫికేషన్ ఇచ్చింది ఇక్కడ తెలంగాణ బీసీ కమిషన్. ఏమని? ఓకే మేము అంటే అక్కడ టైం తీసుకుంది, సుప్రీంకోర్టులో చేవాట్లో పెడితే టైం తీసుకుంది, మాకు దీన్ని కొంచెం విశ్లేషణ చేయాలి, వీటి గురించి సర్వే చేసి ఒక సైంటిఫిక్ దీంతో ఒక రిపోర్ట్తో మేము వస్తాం, విల్ టేక్ సమ్ టైం అని చెప్తే 90 డేస్ టైం ఇచ్చింది కోర్టు ఇచ్చింది. 90 డేస్ టైంలో 1 నెల రోజులు మునుగోడు ఎలక్షన్లు రావడం, అక్కడ ఇలా ఎన్నికల కోడ్ ఉండడం, దాంతో వీళ్ళు నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పారు వీళ్ళు. నిజంగా మేబీ అది నమ్మదగ్గ విషయం. ఆ నెల తర్వాత గత నెలలో 22 తారీఖున నోటిఫికేషన్ విడుదల ఇచ్చారు. ఇవాళ వచ్చే జనవరి 2వ తారీఖు వరకు అది ఆ గడువు ఉంది. సో ఈ గడువు లోపల 26 కుల సంఘాలందరూ కూడా వాళ్ళ యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతుల్ని వాళ్ళు వివరిస్తూ కానీ అఫిడవిట్ ఫైల్ చేస్తే దాని మీద వాళ్ళు పరిశీలించి అవసరమైతే మళ్ళీ సర్వే ఒకటి కండక్ట్ చేసి దాని మీద రిపోర్ట్ వాళ్ళు సుప్రీంకోర్టుకి చేయాల్సిన బాధ్యత అయితే ఈ ప్రభుత్వానికి ఉంది. సో ఈరోజు మేము సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో ఆర్డర్స్ దాని ప్రకారం నమ్మకంతోనే ఉన్నాం మేము. నిజంగా కూడా ఈ ప్రభుత్వం అది ఒక చిత్తశుద్ధితో అరే ఒక తప్పిదం చేసాం, వీళ్ళ పొట్టన కొట్టాం, వీళ్ళకి అన్యాయం జరిగింది, ఇన్నేళ్ళు కొన్ని ఇబ్బందులు పడ్డారు, అయినా ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏంటంటే 26 కులాల వాళ్ళు ఎవరంటే ఎంత అన్యాయం జరిగినా కానీ ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళిపోలేదు. ఎందుకంటే అక్కడ ఉపాధి లేదు, ఇక్కడే నమ్ముకుని ఉన్నారు, ఇక్కడే పిల్లల్ని చదివిస్తున్నారు. సో వాళ్ళు వెళ్ళిపోలేదు, ఇంకా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ వీళ్ళు తీసేసిన కారణం ఏంటి? ఉనికి లేదని చెప్పారు. ఉనికి లేకపోవడం అంటే నీకు ఇక్కడ ఆ కులం సంబంధించిన వ్యక్తి ఉండకూడదు, వాడికి ఓటు హక్కు లేకపోతే, ఆధార్ కార్డు లేకపోతే, లేదా ఇంకేదైనా ప్రూఫ్స్ లేకపోతే. ఇదే ప్రజలంతా ఇక్కడే ఉన్నారు, ఈ దాదాపు 15 లక్షల మంది ఇక్కడ ఉన్నారు. ఉనికి లేదు అనడానికి ఎక్కడ అసలు ఇది ఉంది చెప్పండి? ప్రతి ఏరియాలో ఉన్నారు వాళ్ళు. ఎస్, ఆటోమేటిక్ చెప్పాలంటే మనకి జంట నగరాలను కాదు పరిసర ప్రాంతాల్లో కూడా ఉన్నారు. ఇదే రాష్ట్రంలో ముందు నుంచి కూడా అంటే రాష్ట్రం భారతదేశంలో ఈ తెలంగాణ కలవక ముందు కూడా నిజాం పాలన నుంచి బయటపడ్డప్పటికే ఇదే ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు కొత్తగూడెంలో కానీ, అక్కడ అశ్వరాపేటలో కానీ, లేకపోతే ఇక్కడ మెదక్ జిల్లాలో కానీ చాలామంది ఉన్నారు ఇదే కులాలకు సంబంధించిన వాళ్ళు. సో వీళ్ళందరినీ మా వాళ్ళు కాదు అనడానికి అసలు ఏ ఆలోచనతో చేశారన్నది ఎవరికి అర్థం కాని విషయం. మరి అది ఆయనకే, కేసీఆర్ గారికే చాలా తెలివైన అని మనం చెప్పుకుంటాం కదా. నిజంగా తెలివైన ఆయనే, కానీ ఎంత తప్పిదం ఎలా చేశారో తెలియదు. బట్ ఈ నోటిఫికేషన్ ద్వారా మేము ఇచ్చే అఫిడవిట్లు పరిశీలన చేసి మళ్ళీ మమ్మల్ని బీసీలుగా గుర్తిస్తే తప్పకుండా మేము ఏదైతే ముందు చెప్పామో కేసీఆర్ మావోడే అని మేము గుర్తు చేసుకునే మాకు ఆల్రెడీ ఉంది, అది తప్పకుండా అదే జరుగుతుంది. కానీ ఈ నోటిఫికేషన్ ఇది లేకుండా మళ్ళీ తప్పుడు సమాచారంతోనో లేకపోతే తప్పుడు ఆలోచనతోనో కానీ మమ్మల్ని పక్కన పెడితే వచ్చే ఎలక్షన్లో మాత్రం తప్పకుండా బుద్ధి చెప్పడానికైతే 26 కులాలు, కుల సంఘాల వాళ్ళు, కుల సభ్యులు అందరూ కూడా బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు.